మెట్రో మార్గంతో పాత బస్తీ బాటలో కొత్తగా మార్పు మార్గం మొదలైందా? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందనే పుకార్లు షికారు చేస్తున్న టైంలో ఎంఐఎం చీఫ్ అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ అసద్ పరస్పర సపోర్ట్ కి బాత్ హైలైట్గా నిలిచింది. హైదరాబాద్ ఫలక్నుమాలో ఓల్డ్ సిటీ మెట్రో రైల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికలప్పుడే రాజకీయం, ఆ తర్వాత అభివృద్ధి తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్. అభివృద్ధినే ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని అందరి సహకారం తీసుకొని మా ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాత బస్తీ అనే పదం కరెక్ట్ కాదన్న సీఎం రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీ ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అన్నారు. ఏ ఓల్డ్ సిటీ నయ్యే, ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. అసద్ అక్బర్ ను ఓడించడానికి తాను కూడా ప్రయత్నించానన్న సీఎం రేవంత్ రెడ్డి అందరి కళ వైబ్రెంట్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తున్నామన్నారు. ఏ మాస్టర్ ప్లాన్? వైబ్రెంట్ తెలంగాణ 2050 जो इलेक्टेड रिप्रेजेंटेटिव्स और एमआईएम को साथ में लेकर चलने के लिए हम लोग कोशिश की, इसीलिए अकबरुद्दीन ओवैसी जी को मेरे साथ में मैं लंदन टेम रिवर को देखने के लिए साथ में लेकर गए. हम साथ में गए क्योंकि मेरे से ज़्यादा जानकारी उनको है. अगर राजनीति पॉलिटिक्स जब चुनाव है, हमारे हिसाब से हम चुनाव लड़ते हैं. हमारे एक बार चुनाव खत्म होते अपने शहर का ध्यान देने का ज़रूरी है. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ఉండాలి, తెలంగాణను మరింతగా అభివృద్ధి చేయాలన్నారు ఆయన. అందుకు ఎంఐఎం పూర్తి మద్దతునిస్తుందన్నారు అసద్. तो मैं सीएम का, जनाब रेवंत रेड्डी साहब का दिल की गहराइयों से आपका वेलकम करता हूं और मुझे यकीन है कि इंशाअल्लाह ताला 2028 से पहले आप और हम उस ट्रेन में बैठ के आएंगे इंशाअल्लाह ताला, जुबली बस स्टैंड से लेकर यहाँ तक इंशाअल्लाह. मैं जानता हूँ रेवंत रेड्डी बड़े ज़िद्दी आदमी हैं और उनकी ज़िद उनको यहाँ तक लेकर आई और हम भी, हमारी पार्टी के लोग भी सर फिरे हैं, मगर आवाम ने एक फ़ैसला दिया है. हम उस फैसले का एहतराम करते हैं. और रेवंत रेड्डी साहब, आप पूरे आराम से 5 साल काम करिए तेलंगाना की डेवलपमेंट के लिए, तेलंगाना के प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए. एमआईएम पार्टी आपके साथ खड़े रहेंगी. बहुत बहुत शुक्रिया. ఓల్డ్ సిటీలో అభివృద్ధి పనుల కోసం అడగగానే సీఎం రేవంత్ రెడ్డి 120 కోట్ల నిధులు విడుదల చేశారని, చెంచల్గూడ జైలును మరో చోటుకు తరలించి ఆ స్థలంలో KG-2 PG కాలేజీ నిర్మించాలని కోరారు అసద్. అలాగే ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం కట్టించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి 4 ఏళ్లలో మెట్రో పూర్తవుతుందన్నారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.